రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎంసీ ఎంపీ మహో మోయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఎథిక్స్ కమిటీ సిఫార్సును లోక్సభ ఆమోదించింది. దీంతో ఆమె లోక్సభ సభ్యత్వం రద్దైంది. బీజేపీ సభ్యులు వినోద్ కుమార్, అపరిజిత సారంగి నివేదిక ప్రవేశపెట్టారు. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త హీరా నందని నుంచి డబ్బులు తీసుకున్నారంటూ మహువా మోయిత్రాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మహువా మోయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ అక్టోబర్ 14న స్పీకర్ కు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, లాయర్ జే అనంత్ దేహదాయి ఫిర్యాదు చేశారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఎథిక్స్ కమిటీ సిఫార్సును లోక్సభ ఆమోదించింది. దీంతో ఆమె లోక్సభ సభ్యత్వం రద్దయింది. బీజేపీ సభ్యులు వినోద్ కుమార్, అపరిజిత సారంగి నివేదిక ప్రవేశపెట్టారు. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త హీరా నందని నుంచి డబ్బులు తీసుకున్నారంటూ మహువా మోయిత్రాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక మహువా మోయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ అక్టోబర్ 14న స్పీకర్ కు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, లాయర్ జే అనంత్ దేహదాయి ఫిర్యాదు చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఫోనిలో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై బహిష్కరణ వేటుపడింది. దీని నుంచి కూడా ఈ అంశంపై లోక్సభ అట్టుడికింది. దీనికి సంబంధించి ఎథిక్స్ కమిటీ నివేదిక ఇప్పటికే సమర్పించింది. దీన్ని లోక్సభ ఆమోదించింది. మైత్రిపై వేటు వేయాలని ఎథిక్స్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించింది. దీనిపై లోక్సభలో చర్చ పూర్తిస్థాయిలో జరగలేదు. విపక్షాలు దీన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాయి. దీన్ని ముందుగా చర్చించిన తర్వాతనే బహిష్కరణ వేటు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని ముందు నుంచి కూడా అంటున్నాయి. అయితే ఉదయం కొద్దిసేపు వాయిదా కూడా పడింది. మధ్యాహ్నం తిరిగి లోక్సభ సమావేశమైన తర్వాత ఈ నివేదిక సభ ముందుకు వచ్చింది. దీనిపై కొద్దిసేపు చర్చ జరిగిన తర్వాత లోక్సభ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. దీని ప్రకారం ఆమెపై బహిష్కరణ వేటుపడింది. దీనివల్ల ఆమె లోక్సభ సభ్యత్వం కూడా రద్దవుతుంది. ఈ అంశం నిజానికి చాలా కాలంగా జరుగుతోంది. లోక్సభలో మైత్రి ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకుంటారనే ఆరోపణ చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నారు. దీనిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన ఎథిక్స్ కమిటీకి దీని ఫిర్యాదును ప్రకారం ఆమెను ఇప్పటికే మైత్రిని కూడా ఒకసారి పిలిచారు. ఎంతవరకు నిజము ఏంటి నుంచి విచారణ కూడా చేశారు. అయితే దీనికి ఎలాంటి సంబంధం లేదని, డబ్బులు సంబంధించిన ఆలోచనలు అంతా అవాస్తవం అని మైత్రి కమిటీలో మెజారిటీ సభ్యులు మైత్రి వేయాలని నిర్ణయానికి వచ్చారు. సభ్యులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవద్దని అన్నారు. చివరకు ఈ రోజు సభ ముందుకు ఈ నివేదిక వచ్చింది. దీనిని అందించారు. అయితే ఆదానికి అయితే సభలో ఏమైనా అడిగిన ప్రశ్నల్లో ఎక్కువ శాతం దాదాపు 61 ప్రశ్నలు అడిగితే అందులో 50 ప్రశ్నల దాకా ఆదానికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఆదానికి విపరీతంగా ఆమె ప్రశ్నలు అడిగారు. ఒక వ్యాపారవేత్తకు ప్రయోజనాలకు అందించడానికి కోసమే ఆమె ఇలాంటి ప్రశ్నలు అడిగారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే మైత్రి వీటిని మొదటి నుంచి కూడా ప్రతిపాదిస్తూ వచ్చారు. కానీ చివరకు ఎథిక్స్ కమిటీ మాత్రం ఆమెను బహిష్కరణ వేటు వేయాలని చూసింది. రైట్ శశాంక్, థ్యాంక్ యూ. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఎథిక్స్ కమిటీ సిఫార్సును లోక్సభ ఆమోదించింది. అయితే దీంతో ఆమె లోక్సభ సభ్యత్వం రద్దయింది. బీజేపీ సభ్యులు వినోద్ కుమార్, అపరిజిత సారంగి నివేదిక ప్రవేశపెట్టారు.
అదాని గ్రూప్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త అయినటువంటి హీరా నందాని నుంచి డబ్బులు తీసుకున్నారంటూ మహువా మోయిత్రపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ అక్టోబర్ 14న స్పీకర్ కు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే, లాయర్ జై ఆనంద్ దేహదాయి ఫిర్యాదు చేశారు. ఎస్ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రపై బహిష్కరణ వేటు పడింది. ఎథిక్స్ కమిటీ సిఫార్సును లోక్సభ ఆమోదించింది. అయితే దీంతో ఆమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. బీజేపీ సభ్యులు వినోద్ కుమార్, అపరిజిత సారంగి నివేదిక ప్రవేశపెట్టారు. అదాని గ్రూప్ కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త అయినటువంటి హీరా నందాని నుంచి డబ్బులు తీసుకున్నారంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ అక్టోబర్ 14న స్పీకర్ కు బీజేపీ ఎంపీ